हाई फ्रेंड्स, वेलकम टू मिस्टीरियस वर्ल्ड। फ्रेंड्स, पाकिस्तान యొక్క పార్టీషన్ గురించి మనం మహమ్మద్ అలీ జిన్నాని లేదా మహాత్మా గాంధీజీని బ్లేమ్ చేస్తూ ఉంటాము। కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంటారు మరియు బీజేపీ వాళ్ళు మహాత్మా గాంధీని ఈ విషయంపై బ్లేమ్ చేస్తూ ఉంటారు। ఒకవేళ పాకిస్తాన్ మన భారతదేశం నుండి విడిపోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమైతే గనక అది ఎలా? కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కొన్ని తప్పుల వల్ల పాకిస్తాన్ భారతదేశం నుండి విడిపోయిందా లేక దీనికి వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం। ఫ్రెండ్స్, పాకిస్తాన్ యొక్క విభజన అంశంపై కేవలం ఒక వ్యక్తిని మాత్రమే బ్లేమ్ చేయడం సరికాదు। పాకిస్తాన్ మన భారతదేశం నుండి విడిపోవడానికి మూడు మేజర్ పొలిటికల్ ఈవెంట్స్ కారణమయ్యాయి। ఈ మూడు మెయిన్ ఈవెంట్స్ గురించి విన్న తర్వాత పాకిస్తాన్ మన భారతదేశం నుండి విడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అన్న విషయం మీకు కూడా బాగా అర్థమవుతుంది। ఇందులో ఫస్ట్ ఈవెంట్ మహాత్మా గాంధీ ఇండియాకి తిరిగి రావడం। 1915 లో మహాత్మా గాంధీ ఇండియాకి తిరిగి వచ్చినప్పుడు ఆయన డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు। ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో మోతీలాల్ నెహ్రూ, మొహమ్మద్ అలీ జిన్నా, స్వామి శ్రద్ధానంద, యానీ బెసెంట్ అండ్ బాల గంగాధర్ తిలక్ వంటి వారు నాయకులుగా ఉండేవారు। అయితే రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి జిన్నా కానీ, స్వామి శ్రద్ధానంద కానీ లేక బాల గంగాధర్ తిలక్ గారు కానీ నాయకులు అవుతారు అని ప్రజలంతా భావించారు। కానీ మహాత్మా గాంధీ భారతదేశానికి వచ్చిన తర్వాత వారందరి ఆలోచనలు పూర్తిగా తలకిందులైపోయాయి। మహాత్మా గాంధీ భారతదేశానికి వచ్చిన తర్వాత భారతదేశం అంతా రెండు సార్లు పాదయాత్ర చేశారు। ఆ సమయంలోనే ఆయన బీహార్ లోని చంపారణ్ అనబడే ప్రదేశంలో ఆయన యొక్క మొదటి సత్యాగ్రహాన్ని చేశారు। ఆ ఒక్క ఈవెంట్ తర్వాత మహాత్మా గాంధీ భారతదేశమంతా పాపులర్ అవ్వసాగారు। దీని తర్వాత 1919లో బ్రిటిష్ వాళ్ళు రౌలెట్ యాక్ట్ ని పాస్ చేశారు। అందులో వాళ్ళు వార్తాపత్రికల యొక్క రైట్స్ ని తొక్కిపెట్టాలి అని ప్రయత్నించారు। ఈ రూల్ కి వ్యతిరేకంగా కూడా మహాత్మా గాంధీ పెద్ద ఎత్తులో ఆందోళన చేశారు। సరిగ్గా అదే సమయంలో బాల గంగాధర్ తిలక్ గారు ఇండియాలో లేరు। ఆయన ఆ సమయంలో ఇంగ్లాండ్ లో ఆయనకి వ్యతిరేకంగా వేసినటువంటి కేసుపై పోరాడుతున్నారు। బాల గంగాధర్ తిలక్ గారు ఆ కేసుని గెలిచి ఇండియాకి వచ్చే లోపు మహాత్మా గాంధీ భారతదేశం అంతా ఒక మాస్ లీడర్ గా మారిపోయాడు। అయితే అదే సమయంలో బాల గంగాధర్ తిలక్ గారు 1920లో చనిపోవడం జరిగింది। ఆయన చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు అయ్యే అవకాశం కేవలం ఇద్దరికి మాత్రమే ఉంది, ఒకటి మహమ్మద్ అలీ జిన్నాకి లేదా మహాత్మా గాంధీకి। అయితే ఇక్కడ జిన్నా ఒక సక్సెస్ఫుల్ లాయర్ అయి ఉండవచ్చు, కానీ మహాత్మా గాంధీ లాగా ఒక మాస్ లీడర్ ఎప్పటికీ కాలేరు। ఎందుకంటే ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో అంత ఆదరణ ఏమీ లేదు। కానీ మహాత్మా గాంధీ పాదయాత్ర చేయడం వల్ల మరియు సత్యాగ్రహాలు చేయడం వల్ల ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీని బలంగా తీసుకెళ్లగలిగాడు। అలా చూస్తూ ఉండగానే జిన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి లీడర్ అయ్యే లిస్ట్ లోంచి బయటికి వెళ్లిపోయాడు। కాంగ్రెస్ పార్టీని స్థాపించిన వారు ఎవరు ఊహించని విధంగా మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద దిక్కుగా మారిపోయాడు। ఈ ఘటన జరిగిన తర్వాత మహమ్మద్ అలీ జిన్నా కాంగ్రెస్ పార్టీని వదిలేసి బయటికి వెళ్లిపోయాడు। 1920లో మహమ్మద్ అలీ జిన్నా హిందువులు మరియు ముస్లింలు ఒక్కటే, మనుషులంతా సమానమే అని చెప్పేవాడు। కానీ ఎప్పుడైతే మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీకి లీడర్ గా మారాడో అప్పుడు ఆయన యొక్క ఆలోచన విధానాలు మరియు సిద్ధాంతాలు పూర్తిగా మారిపోయాయి। సరిగ్గా అదే సమయంలో భారత్ జోడో ఆందోళన ప్రారంభమైంది। ఈ ఉద్యమంలో గాంధీని, నెహ్రూని, సర్దార్ వల్లభాయ్ పటేల్ ని జైల్లో వేశారు। సరిగ్గా అదే సమయంలో సుభాష్ చంద్రబోస్ కూడా బయట దేశంలో ఉండి మన దేశం కోసం పోరాడుతున్నారు। కాబట్టి ఇండియాలో ఆ సమయానికి బయట ఒక మంచి లీడర్ ఎవరూ లేరు। ఆ సమయాన్ని అదునుగా చూసుకున్నటువంటి జిన్నా ఒక ముస్లిం లీగ్ ని ఫామ్ చేశాడు, కానీ భారత ప్రజలు జిన్నాని వ్యతిరేకించారు। 1936లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్స్ జరగడం జరిగింది। ఆ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లను సంపాదించుకుంది। ముస్లిం లీగ్ పార్టీ ఎన్ని స్థానాలలో ఓడిపోయినా కానీ కనీసం బెంగాల్లో మరియు పంజాబ్ లో గెలుస్తామని ఖచ్చితంగా నమ్మకంతో ఉండేవారు, కానీ ఎవరు ఊహించని విధంగా అక్కడ కూడా వాళ్ళు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ చేతిలో ఓడిపోయారు। ఆ విధంగా ఈ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి 760 సీట్లు వచ్చాయి మరియు ముస్లిం లీగ్ పార్టీకి 109 సీట్లు వచ్చాయి। కానీ భారత్ జోడో ఆందోళన పూర్తయి మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ బయటికి వచ్చే సమయానికి ముస్లిం లీగ్ పార్టీ బ్రిటిషర్స్ కి సపోర్ట్ చేసి ఒక పెద్ద పార్టీగా ఎదిగింది। నిజానికి ఆ సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అండ్ ముస్లిం లీగ్ పార్టీ కలిసి ఒక గవర్నమెంట్ ని ఫామ్ చేసి ఉండవచ్చు, కానీ ఎప్పుడైతే 1946లో బ్రిటిషర్స్ భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతాము అని అనౌన్స్ చేశారో అప్పుడు అందరూ కలిసి ఒక యూనియన్ ని ఫామ్ చేసి ఇండియన్ గవర్నమెంట్ ఎలా ఉండాలి, అందులో ఎవరెవరు ఏ బాధ్యతలను స్వీకరించారు
పాటించాలి అన్న విషయాల గురించి చర్చించారు. కానీ మహమ్మద్ అలీ జిన్నా మాత్రం బ్రిటిషర్స్ దగ్గరికి వెళ్లి వారికి ప్రత్యేకంగా ఒక కంట్రీ కావాలి అని ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ముస్లింస్ కి ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని వారు భావించారు. అదే సమయంలో నెహ్రూ మహమ్మద్ అలీ జిన్నాని కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించడం జరిగింది. కానీ జిన్నా కేబినెట్ కమిషన్ లో భాగమైతే గనక ఆ కేబినెట్ కమిషన్ ఇంతకు ముందు వీళ్ళు చేసినటువంటి ఎలాంటి అగ్రిమెంట్స్ ని మరియు పాలసీస్ ని ఇంప్లిమెంట్ చేయదు. వాళ్ళు మొదటి నుంచి ప్రతి ఒక్క అంశాన్ని మళ్ళీ వెరిఫై చేస్తారు. మరియు కేబినెట్ లో అధిక మొత్తంలో హిందువులు ఉండడం వల్ల వాళ్ళు పెట్టినటువంటి ప్రపోజల్స్ యాక్సెప్ట్ అవ్వవు అని భావించారు. అందుకే మహమ్మద్ అలీ జిన్నా కేబినెట్ కమిషన్ లో భాగం అవ్వాలి అని అనుకోలేదు. కేవలం ఈ ఒక్క రీజన్ వల్ల మన అఖండ భారత్ కళ ఒక కళగానే మిగిలిపోయింది. ఈ విషయాన్ని గాని మీరు సరిగ్గా గమనిస్తే భారతదేశం యొక్క పార్టీషన్ జరగడానికి అందరికంటే పెద్ద విలన్ నెహ్రూనే. ఎందుకంటే నెహ్రూ అహంకారంతో ముస్లిం లీగ్ పార్టీని తక్కువ అంచనా వేశాడు. తను ముస్లిం లీగ్ పార్టీ తను జైలుకు వెళ్లడానికి ముందు 1936లో ఎలా ఉండేదో అలాగే ఇంకా ఉంది అని ఊహించుకుంటూ భ్రమలో ఉండిపోయాడు. కాబట్టి తను తన యొక్క పవర్ తో ముస్లిం లీగ్ పార్టీ యొక్క పవర్ ని అణచివేయవచ్చు అని భావించాడు. కానీ నెహ్రూ జైలులో ఉన్న సమయంలో జిన్నా కేవలం ఒక గ్రేట్ లీడర్ గా ఎదగడం మాత్రమే కాదు, ప్రతి ఒక్క ముస్లిం కమ్యూనిటీని ఒకటిగా చేర్చాడు. ఆ సమయంలో తను పాలిటిక్స్ ని మరియు ఎత్తుకు పై ఎత్తు వేయడాన్ని బాగా అర్థం చేసుకున్నాడు. అందుకే నెహ్రూ అడిగినా కూడా కేబినెట్ కమిషన్ లో చేరడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. ఈ ఇన్సిడెంట్ తర్వాత జిన్నా ప్రత్యేక పాకిస్తాన్ కావాలి అన్న నినాదాన్ని మరింత బలోపేతం చేశాడు. ఎందుకంటే ఆ సమయానికి తనకి క్యాన్సర్ ఉందని, తను ఎక్కువ కాలం బతకను అని తనకు అర్థమైంది. ఇలాంటి సమయంలో తను చనిపోవడానికి ముందే పాకిస్తాన్ ని తను సంపాదించాలి, లేకపోతే ఆ పాకిస్తాన్ కళ ఎప్పటికీ కలగానే మిగిలిపోతుంది. ఎందుకంటే ముస్లిం లీగ్ పార్టీలో జిన్నా తర్వాత అంతటి సమర్థుడు మరియు గట్టి లీడర్ ఎవరూ లేరు. అందుకే జిన్నా తన తెలివితేటలను ఉపయోగించి తనకి క్యాన్సర్ ఉంది అన్న విషయం ఎవరికీ తెలియకుండా చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేశాడు. తన యొక్క సమయం దగ్గర పడింది అని అర్థం చేసుకున్నటువంటి జిన్నా గవర్నమెంట్ పై తనకి ప్రత్యేక పాకిస్తాన్ కావాలి అని ప్రెజర్ చేయసాగాడు. ఆ సమయంలోనే జిన్నా డైరెక్ట్ యాక్షన్ డే అనే నిర్ణయాన్ని తీసుకున్నాడు. దానివల్ల బెంగాల్ తో పాటుగా ఇండియాలో చాలా చోట్ల హింసాత్మకమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక పాకిస్తాన్ ఇవ్వడానికి ఒప్పుకుంది. నిజానికి కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ భారతదేశం విడిపోకూడదని, ప్రత్యేక పాకిస్తాన్ ఇవ్వకూడదని భావించారు. కానీ వాళ్ళు చేసినటువంటి కొన్ని చిన్న చిన్న తప్పులు పార్టీషన్ ఏర్పడడానికి కారణమయ్యాయి. 1956లో ఒక న్యూస్ రిపోర్టర్ నెహ్రూని, అసలు మీరు పాకిస్తాన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అడిగినప్పుడు, అప్పుడు నెహ్రూ, మేము ఇండియా ఏమాత్రం విడిపోకూడదు అని కోరుకున్నాం, కానీ మనతోనే ఉంటూ వాళ్ళు మనల్ని కాదు అని అనుకున్నప్పుడు వాళ్ళు మన మధ్యలో ఉండడం అంత మంచిది కాదు, మరియు వాళ్ళని మార్చడానికి మేము పోరాడి పోరాడి ఓడిపోయాము అని చెప్పారు. అయితే ఈ విషయాలన్నీ విన్న తర్వాత అఖండ భారత్ నుండి పాకిస్తాన్ విడిపోవడానికి ఎవరు కారణం అన్న విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. మరియు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మా వీడియోస్ మీ వద్దకు ఫాస్ట్ గా చేరుకుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.